నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మైథిలి సెంటర్ సాయిబాబా ఆలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నిరంజన్ బాబురెడ్డి, రాధాకృష్ణారెడ్డిలు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. 108 తీసుకువచ్చి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. పేదలకి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితికి రావాలంటే మనం ఏమి చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఎంచుకుంది. అదేవిధంగా పేదలు ఏదైనా ఆరోగ్యం సడన్గా రాలేకుండా వచ్చి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో, వాళ్ళు చూపించుకోలేని పరిస్థితుల్లో చాలామంది చనిపోతూ ఉంటే అవన్నీ కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నీ చూసి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఏ పేదలైనా సరే సడన్గా ఆరోగ్యం బాగలేకపోతే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం చేసే పథకాన్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా పెన్షన్ని 2,250 దగ్గర నుంచి 3,000 వరకు చేసిన పరిస్థితి, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో దాదాపు 3,500 చిల్లర రోగాల్ని ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వేచిపించే పరిస్థితి మనం చూసాం. ఇటువంటి కార్యక్రమాలకి పునాది వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకొని ఆయన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మాజీ మంత్రి గారులు, కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కోవూరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులైన సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కూడా ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమానికి చాలా కష్టం చేసిన సుధాకర్ రెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చాలా చాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. నేనైతే ఒక్కదాని గురించి చెప్తాను. 108 20 సంవత్సరాల క్రితం 108 రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు పేదలకు అది ఎంత అందుబాటు అయిందంటే కాలనీలో ఆ రోజు ఒక కాలనీకి ఒక ఆటో కూడా లేని పరిస్థితి, దాదాపు ఒక 100-200 ఇంట్లో ఇళ్లలో 2-3 బైకులు కూడా లేని పరిస్థితి 20 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో ఒక పేదవాడికి పాము గడిసో, తేలుగుట్టో, కడుపు నొప్పొచ్చో, డెలివరీ టైం వస్తే చనిపోవాల్సిందే తప్ప హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి లేదు. విలేజెస్లో ఎక్కడెక్కడో మారుమూల విలేజెస్లో అదే పరిస్థితి ఉండేది. నిజంగా ఆ రోజు 108 అనేది ఒక దైవ దూతలాగా ప్రవేశపెట్టాడు. కాల్ కొడితే 10 నిమిషాల్లో మారుమూల ఎక్కడో పట్టపాడాలు సముద్ర వంశనున్న కాలనీలకు కూడా 108 పోవడం జరిగింది. అంతకుముందు ఊర్లో కూడా నాకు తెలిసి మా ఇంట్లో మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోతే కాపు వీధిలో 3 కార్లే ఉండేవి. ఆ టైంలో డ్రైవర్లు ఉండేవాడు కాదు, రాత్రుల్లో ఎన్ని అవస్థలు పడ్డామో మాకు తెలుసు. అలాంటిది 108 అనేది అపురూపమైన దైవ దూతలాగా ప్రవేశపెట్టారు. ఎక్కడెక్కడెక్కడో నిజంగా కూడా ఒకటి మన ఈ హాస్పిటల్లో పెట్టుండేవాళ్ళు సెంటర్స్లో పెట్టి 108 కాల్ చేస్తే 10-15 నిమిషాల్లో వాళ్ళు ఇళ్ళకి చేరడం జరిగింది. ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడిన 108 గురించి చెప్పుకుంటాం ఈరోజు. ముఖ్యంగా కూడా ఇదైనా రైతులు చేశారు, పిల్లలకి విద్యార్థులు చేశారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, ఎన్నో చేశారు. వాటన్నిటితో పాటు 108 తర్వాత ఇంకొక ఆయన వచ్చినప్పుడు కంప్లీట్ అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు
తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొత్త రకం పరికరాలతో వందల 108 ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు నిమిషం లోపలే ఎక్కడైనా రోడ్లో యాక్సిడెంట్ జరిగినా నిమిషం లోపలే రావడం జరుగుతుంది. ఈరోజు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని మైథిలి సెంటర్లో వైఎస్ఆర్ అభిమానులు సుధాకర్ రెడ్డి సీనయ్య చేసిన కార్యక్రమం పాల్గొన్న మండలంలో నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.